హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు వీకెండ్ స్పెషల్గా లేదా పార్టీ స్పెషల్ అనండి లేదా వీకెండ్ గ్యాదరింగ్స్ అనండి, ఏదైనా సరే దీన్ని ఎలా ప్లాన్ చేసుకున్నా సరే లెస్ దాన్ 30 మినిట్స్లో తయారైపోతుంది అంత అద్భుతమైనటువంటి బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ చికెన్ గ్రేవీ. చాలా చాలా గొప్ప రెసిపీ, అస్సలు మిస్ చేయకండి, తప్పక ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా చిల్లీ చికెన్ గ్రేవీ చేసుకోవాలి. దానికోసం 300 గ్రాముల బోన్లెస్ చికెన్ మీడియం సైజ్ క్యూబ్స్గా తీసుకోండి. మరి చిన్న చిన్నవి కానీ మరీ పెద్దవి కానీ తీసుకోకండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 ఎగ్ వైట్ వేసి ముందు నీరు వేయకుండా బాగా కోట్ చేయండి. ఎగ్ వైట్ పల్చని థిక్ కోటింగ్ ఇస్తుంది చికెన్కి, చాలా బ్యూటిఫుల్గా క్రిస్పీగా చికెన్ తయారవుతుంది. బాగా కోట్ చేసుకున్నాక చూడండి, బాగా చిక్కగా ఉంది. ఈ కోటింగ్ కాదు, మనకి కాస్త పలచగా ఉండాలి. అందుకని నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మళ్ళీ కోట్ చేసి థిన్గా కోటింగ్ ఇచ్చాను. చూడండి ఇలా ఉండాలి. ఈ చికెన్ని మరిగే వేడివేడి నూనెలో వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ని మరీ టూ క్రిస్పీగా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మాత్రం ఫ్రై చేయకండి. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు చిల్లీ చికెన్ గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె యమకాక మీద ఉండాలండి. అందులోనూ మీరు వాడుకోదలుచుకుంటే నువ్వుల నూనె వాడుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు వేసి వెల్లుల్ని 1/2 నిమిషం పాటు వేపండి చాలు, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి ఇంకొక నిమిషం హై ఫ్లేమ్ మీదే వేపాలి. ఉల్లి 1 నిమిషం వేపిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా పాయలు పాయలుగా కట్ చేసుకున్నది వేసుకోండి. అలాగే 1 క్యాప్సికమ్ని కూడా ఇలా బిళ్ళలు బిళ్ళలుగా కోసుకున్నది, ఇంకా 3 పచ్చిమిర్చి అంగుళం సైజ్ ముక్కలుగా తరుక్కున్నది వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం వేపండి, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పొడి, చాలా కొద్దిగా ఉప్పు ఎందుకంటే సాసెస్ అన్నింటిలోనూ సాల్ట్ ఉంటుంది, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్ లేదా షెజ్వాన్ చట్నీ, 1 టీ స్పూన్ అరమాట్ పౌడర్, ఇది నేను అజినోమోటోకి బదులుగా వాడుతున్నాను, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1/2 టీ స్పూన్ వెనిగర్, ఇంకా 1/2 కప్పు వేడివేడి నీరు పోసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం ఉడుకు పట్టనివ్వండి. మీరు వెజీస్ని కానీ ఎక్కువగా వేపేశారే అనుకోండి, ఈ ఉడుకులో ఉల్లి కరిగిపోయి క్రంచీగా నోటికి అందదు, చిల్లీ చికెన్ అంత టేస్టీగా అనిపించదు. ఉడికి ఉడికి సాసెస్ అన్నీ దగ్గర పడ్డాక చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి గడ్డ లేకుండా బాగా కలపండి. దీన్ని ఉడుకుతున్నటువంటి చికెన్లో వేసి దగ్గర పండివ్వండి. ఎందాక దగ్గర పరచాలి అనంటే గరిట పెట్టి గీరితే అడుగు ప్యాన్ కనిపించాలి మనకి, అందాక ఉడికించాలి, ఆ చిక్కదనం ఉండాలి. ఫైనల్లీ కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసి కలిపి దింపేసుకోండి. ఒక్కసారి ఈ స్టేజ్లో ఉప్పు చూసి అవసరం మేరకు ఉప్పును అడ్జస్ట్ చేయండి. కారం ఎక్కువగా అనిపిస్తుందంటే 2 చిటికెళ్ల పంచదార వేసి బ్యాలెన్స్ చేయండి. అంతే అయిపోయింది చిల్లీ చికెన్. ఇప్పుడు మనం బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. దీనికోసం 1/4 కప్ సన్నని వెల్లుల్లి తరుగుని టీజల్లుళ్ళు వేసి మరిగే వేడి వేడి నూనెలో ముంచండి. వెల్లుల్లి పొంగుతుంది, పైకి తీయండి, మళ్ళీ కలపండి, మళ్ళీ ముంచండి, మళ్ళీ పొంగుతుంది, మళ్ళీ కలపండి. ఇలాగా వెల్లుల్లి బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. వెల్లుల్లి బంగారు రంగు ఉండాలండి, ముదురు బంగారు రంగు కాదు. ముదురు బంగారు రంగులోకి వస్తే వెల్లుల్లి చేదొస్తుంది, అదే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో 1/4 కప్ క్యారెట్ సన్నని తరుగు వేసి 1 నిమిషం హై ఫ్లేమ్ మీద వేపండి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల ఫ్రెంచ్ బీన్స్ సన్నని తరుగు వేసి ఇంకొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి, అంతకంటే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలా ఫ్రై చేస్తే వెజ్జెస్ క్రంచి పోతాయి, తినేందుకు బాగుండదు. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వేపుకున్నటువంటి వెల్లుల్లి వేసుకోండి. ఆ తర్వాత 1/4 కప్పు అంటే 180-190 గ్రాముల దాకా అవుతుంది బాస్మతి బియ్యం, దాన్ని కాసింత ఉప్పేసి ఉడికించుకున్నటువంటిది ఇది వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పొడి, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ అరమేట్ పౌడర్, 1/8 టీ స్పూన్ లైట్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. దింపబోయే ముందు కాసిన స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసి ఒక్కసారి రుచి చూసి అవసరం మేరకు ఉప్పు అడ్జస్ట్ చేసి వేడి వేడి బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్తో వామ్గా ఉండేటువంటి హాట్ హాట్ చిల్లీ చికెన్ గ్రేవీతో సర్వ్ చేయండి. హెవెన్ అండి, అంత అద్భుతంగా ఉంటుంది ఈ కాంబో. నే చేసిన కాంబో ఓ మధ్యస్థంగా తినేవారికి 3-4 సరిపోతుంది. ఏంటి నచ్చిందా, ట్రై చేస్తారా?
అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.